హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఒబేసిటీ అంటే అధిక బరువు గురించి తెలుసుకుందాం. ఒబేసిటీ అంటే ఎక్సెస్ ఫ్యాట్ అక్యుములేషన్. ఉండాల్సిన బరువు కన్నా 20% ఎక్కువగా ఉంటే దాన్ని ఒబేసిటీ అనే ఆ వ్యక్తి అధిక బరువుతో బాధపడుతున్నారని అర్థం. అధిక బరువు వల్ల శరీర కదలికలు బాగా తగ్గుతాయి. ఆయాసం, బీపీ, ఆర్థరైటిస్ మొదలైన సూచనలను శరీరం ఇస్తుంది. అధిక బరువు యాక్చువల్ గా ఎక్కువ క్యాలరీస్ తీసుకుని తక్కువ ఖర్చు చేయడం వల్ల ఆ క్యాలరీస్ శరీరంలో కొవ్వుగా స్టోర్ అవుతాయి. ఇది జెనెటికల్ గా తల్లిదండ్రుల నుంచి కూడా వస్తుంది. అంటే అటువంటి పిల్లలకు అడిపోస్ టిష్యూ ఎక్కువగా ఉంటుంది. దీనికి వివిధ కారణాలు చూద్దాం. మెయిన్ మీల్స్ మధ్యలో చిరుతిళ్ళు తినడం వల్ల శరీరానికి అవసరమైన దానికన్నా ఎక్కువ క్యాలరీస్ స్టోర్ అవుతాయి. ఫాస్ట్ గా తినడం వల్ల ఆహారాన్ని ఎక్కువగా నమలకపోవడం వల్ల వారు ఎక్కువ ఫుడ్ తినేస్తారు. ఆకలి లేకపోయినా కొంతమంది ఏదో ఒకటి తింటూ ఉంటారు. టేస్టీ ఫుడ్ ను చూస్తే వారు తినకుండా ఉండలేరు. ఫ్రీక్వెంట్ గా లంచ్ అవుటింగ్స్ కి వెళ్లేవారు బయట ఎక్కువ ఫుడ్ తినడం వల్ల కూడా లావు అవుతారు. గృహిణులు ఇంట్లో మిగిలిన ఆహారాన్ని వేస్ట్ చేయలేక దాన్ని తిని లావు అవుతారు. అలాగే శరీరానికి అవసరమైన వ్యాయామం లేకపోతే శరీరంలో ఫ్యాట్ పెరుగుతుంది. హైపోథైరాయిడిజం అంటే థైరాయిడ్ గ్రంథి సరిగ్గా పనిచేయకపోవడం వల్ల కూడా ఒబేసిటీ వస్తుంది. బాడీ మాస్ ఇండెక్స్ కనుక్కోవడం ద్వారా మనం ఓవర్ వెయిట్ ఒబేసా అనేది తెలుసుకోవచ్చు. దీనిని కనుక్కోవడానికి ఒక ఫార్ములా ఉంది. BMI ఇజ్ ఈక్వల్ టు వెయిట్ ఇన్ కేజెస్ బై హైట్ ఇన్ మీటర్ స్క్వేర్. ఉదాహరణకు ఒక వ్యక్తి 50 కేజీల శరీర బరువుతో 1.5 మీటర్స్ ఉన్నాడని అనుకుందాం. దీన్ని బిఎంఐ కనుక్కోవడానికి ఏ విధంగా చేయాలంటే 50 డివైడెడ్ బై 1.5 ఇంటూ 1.5. దీని బిఎంఐ క్యాలిక్యులేషన్ చేసిన 1.5 ఇంటూ 1.5 దీని బిఎంఐ క్యాలిక్యులేషన్ చేసినప్పుడు 22.2 వస్తుంది. ఇప్పుడు ఈ బిఎంఐ వాల్యూని ఎలా గ్రేడ్ చేయాలో చూద్దాం. బిఎంఐ వాల్యూ 40 కన్నా ఎక్కువగా ఉంటే గ్రేడ్ 3 ఒబేస్ అంటారు. అంటే ఇది చాలా వెరీ సివియర్ కండిషన్ అన్నమాట. ఈ వాల్యూ 40 బిలో ఉంటే దీన్ని సివియర్ కండిషన్ అంటారు. అది 25 టు 30 మధ్యలో ఉంటే దీన్ని మైల్డ్ కండిషన్ అంటారు. బిలో 25 ఉంటే కనుక దీన్ని నార్మల్ కండిషన్ గా మనం పరిగణించవచ్చు. అంటే బిఎంఐ బిలో 25 ఉంటే వాళ్ళ ఎత్తుకు తగిన బరువు ఉన్నారు అని అర్థం. ఒబేస్ పీపుల్ కి డైట్ మనం సజెస్ట్ చేసినప్పుడు నార్మల్ కన్నా 500 టు 1000 క్యాలరీస్ తక్కువ క్యాలరీస్ వచ్చే ఆహారాన్ని మనం సజెస్ట్ చేస్తాం. ఈ రకంగా క్యాలరీస్ తగ్గించడం వల్ల మొదటి 3 నెలల్లోనే మీరు 3 కేజీల వెయిట్ తగ్గే అవకాశం ఉంది. లో క్యాలరీస్ తో పాటు ఎక్సర్సైజ్ కూడా బాడీకి అవసరం. ఒక రోజులో 3 మైల్స్ నడిస్తే 3000 క్యాలరీస్ ఖర్చు అవుతాయి. శరీర బరువును ఆహార నియమాలు పాటించడం, ఎక్సర్సైజ్ చేయడం వల్ల మాత్రమే తగ్గించగలరు. అంతేగాని అనవసర మందులతో కాదు. లిపోసెక్షన్ వంటి ప్రొసీజర్స్ వల్ల జరిగే అనర్థాలు మనం వింటూనే ఉన్నాం. ఇప్పుడు శారీరక బరువును తగ్గించుకోవడానికి మనం తీసుకోవాల్సిన ఆహారం చూద్దాం. అన్ని రకాల కూరగాయలు సలాడ్ రూపంలో తినవచ్చు. ఇవి తక్కువ క్యాలరీస్, ఎక్కువ ఫైబర్ కలిగి ఉండటం వల్ల ఎక్కువ సమయం ఆకలి వేయకుండా ఉంటుంది. చపాతీస్, పుల్కాస్ కూడా ఎక్కువ సేపు కడుపులో ఉండి త్వరగా జీర్ణం అవ్వక ఆకలి వేయదు. పప్పు తినాలంటే ముద్దపప్పులా కాకుండా పప్పుచారు, పల్చని ఆకుకూర పప్పు, సాంబార్ లాగా చేసుకోవాలి. ఫిష్ తినాలంటే ఎక్కువ ఆయిల్లో డీప్ ఫ్రైలు చేయకూడదు. తక్కువ ఆయిల్తో ఫిష్ ని కర్రీలాగా చేసుకుని తినవచ్చు. ఆకుకూరలు సమృద్ధిగా తినాలి. దుంపకూరలలో ముల్లంగి, క్యారెట్ తినవచ్చు, కానీ ఆలు, కంద, చేమ మొదలగున్న దుంపలు తినకూడదు. ఫ్రూట్స్ లో అరటి, సపోటా, సీతాఫలం, మామిడి, గ్రేప్స్, డ్రై ఫ్రూట్స్ తినకూడదు. ఫుల్ ఫ్యాట్ మిల్క్ కాకుండా స్కిమ్డ్ మిల్క్ అంటే వెన్న శాతం బాగా తక్కువగా ఉండే పాలు, టీ, కాఫీ కోసం వాడుకోవచ్చు. వంటల్లో నూనె వాడకం బాగా తగ్గించాలి. ఎగ్స్ లో వైట్ ను మాత్రం తినవచ్చు. అది కూడా ఆమ్లెట్ లాగా కాకుండా బాయిల్డ్ ఎగ్ వైట్ ను తినవచ్చు. షుగర్ ని బాగా తగ్గించుకోవాలి. బాడీ వెయిట్ తగ్గించుకోవాలంటే క్యాలరీస్ తగ్గించుకోవడం మాత్రమే కాదు, క్యాలరీస్ ఖర్చు కూడా
చేయాలి. అంటే ఎక్సర్సైజ్ చేయడం వల్ల బాడీలో ఫ్యాట్ తగ్గి మజిల్స్ పెరుగుతాయి, బ్లడ్ ప్రెషర్, బ్లడ్ షుగర్, కొలెస్ట్రాల్ను తగ్గించుకోవచ్చు. బాడీ వెయిట్ తగ్గించుకోవడానికి రైస్ను కూరలతో ఎలా ఉండాలో లింక్లో చూడొచ్చు. ఎక్సెప్షనల్గా కీటోన్ డైట్ను ఈ మధ్య ఎక్కువ మంది ఫాలో అవుతున్నారు. అది అంత ఉపయోగకరమైనది కాదు. ఎందువల్లనంటే పూర్తిగా ప్రోటీన్స్ తీసుకోవడం వల్ల కార్బోహైడ్రేట్స్ బాడీకి అందక కీటోసిస్ డెవలప్ అవుతుంది. అంటే కీటోన్స్ బాడీలో ఎక్కువగా స్టోర్ అయిపోతాయి. ఇది జరిగితే తలనొప్పి, తల తిరగడం, వామిటింగ్ సెన్సేషన్, కొలెస్ట్రాల్ పెరగడం వంటి సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి ఆరోగ్యకరమైన ఆహారం తినడం వల్లనే మాత్రమే మనం శారీరక బరువును తగ్గించుకోవచ్చు. బరువు తగ్గాలనుకునే వారు నీటిని ఎక్కువగా తాగాలి. ఫైబర్ ఎక్కువగా ఉండే, క్యాలరీస్ తక్కువగా ఉండే వెజిటబుల్స్, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకోవచ్చు. ఒక రోజులో ఆహారం ఏ విధంగా తినాలో ఇప్పుడు చూద్దాం. ఉదయం 6 గంటలకు 1 కప్పు స్కిమ్డ్ మిల్క్తో తయారు చేసిన పాలు గాని, టీ గాని, కాఫీ గాని షుగర్ని బాగా తక్కువగా ఉపయోగించి మీరు తాగవచ్చు. 8 గంటలకు బ్రేక్ఫాస్ట్గా 1-3 ఫుల్కాస్ గాని, చపాతీలు గాని నూనె తక్కువగా చేసుకుని తినవచ్చు. దీనిలో కూరగా అన్ని రకాల వెజిటబుల్స్తో ఎక్కువగా కూర తినండి. టిఫిన్ తర్వాత 1 ఆరెంజ్ తీసుకోండి. బరువు తగ్గాలనుకునే వారు మిగతా ఫ్రూట్స్ కన్నా సిట్రస్ ఫ్రూట్స్ తినడం ఎంతో మేలు చేస్తుంది. లంచ్ టైంలో 1 కప్ వెజిటబుల్ సలాడ్, అన్ని రకాల వెజిటబుల్స్ తో 1 సలాడ్ని తీసుకోండి. లేకపోతే వెజిటబుల్ సూప్ అయినా తాగొచ్చు. ఎగ్ వైట్ ఎల్లో లేకుండా 1 తినండి. పల్చని పప్పు లేదా ఆకుకూర పప్పు, ఏదైనా పల్చగా ఉన్నది తీసుకోండి. 1 గ్లాస్ మజ్జిగ తాగొచ్చు. రైస్ 1 కప్పు తినండి. అంటే 40 గ్రాముల రైస్ దాకా మీరు తినొచ్చు. ఏదైనా వెజిటబుల్ కర్రీ కూడా తినొచ్చు. 4 గంటలకు స్కిమ్డ్ మిల్క్ తో చేసిన టీ గాని, కాఫీ గాని షుగర్ తక్కువతో తాగండి. 6 గంటలకు జామకాయ గాని, ఆరెంజెస్ గాని, పొమెగ్రనేట్ గాని ఏదైనా 1 ఫ్రూట్ తినండి. నైట్ డిన్నర్ 8 లోపు ఫినిష్ చేయండి. వెజిటబుల్ సూప్ గాని, మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ, పల్చని పప్పు, బటర్ మిల్క్, రైస్ 1 కప్పు, ఆకుకూర కర్రీ ఏదైనా తీసుకోవచ్చు. డిన్నర్ 8 గంటల కన్నా ముందే తినడం వల్ల క్యాలరీ స్టోర్ కాకుండా ఉంటాయి. ప్రతిరోజు కనీసం 40 నిమిషాల పాటు వేగంగా నడిచే అలవాటు చేసుకోవాలి. ఈ డైట్ ఫాలో అవడం వల్ల ఆరోగ్యవంతమైన పద్ధతిలో మీరు బరువు తగ్గవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.